హీరో శ్రీ విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది షూటింగ్ కోసం యాగంటి వెళ్ళినటువంటి హీరో శ్రీ విష్ణు కారును అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూలీలు అడ్డుకున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే అండి హీరో శ్రీ విష్ణు గారికి చేదు అనుభవం ఎదురైంది షూటింగ్ కోసం వచ్చినటువంటి కొంతమంది కూలీలు శ్రీ విష్ణు కారును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు శ్రీ విష్ణు కారుని అడ్డుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు మన నంద్యాల కర్నూలు దగ్గర బనగానపల్లి ఆ ఏరియా ఉంది కదా యాగంటి క్షేత్రం ఉంది యాగంటి మహానంది ఇవన్నీ అక్కడే ఉంటాయి బెలూన్ కేవ్స్ ఆ పరిసర అన్నమాట సో యాగంటిలో వీళ్ళు షూటింగ్ పెట్టుకున్నారు అవుట్డోర్ ఇక్కడ నుంచి మొదలు పెడతారు హైదరాబాద్ నుంచి చూసుకున్న అవుట్డోరే చెన్నై నుంచి అవుట్డోరే బెంగళూరు నుంచి అవుట్డోరే అన్నిటికీ అదేదో ఊరవతల ప్రదేశం సో ఇక్కడ నుంచి జూన్ పుణ్యక్షేత్రం అంటే బోల్డ్ అంత మన జూనియర్ ఆర్టిస్టులు కావాలి అంతే కదా ఆ ప్రదర్శనలు చేసే వాళ్ళను పంతుల్లో పది మంది దీక్ష తీసుకున్న వాళ్ళు సీన్ ఉంటే ఫైట్ కోసం చాలా మంది కనీసం ఒక రెండు వందల ఐదు వందల మంది అన్న కావాలి ఐదు వందల మందిని ఇక్కడ నుంచి బస్సు ఎక్కించి పట్టుకెళ్తే చిల్లర ఎక్కువ మళ్ళీ వాళ్ళందరికీ తిండి కూడు గుడ్డ నీడ అన్నీ ఇవ్వాలి అక్కడ అవన్నీ పెట్టుకుంటే ప్రొడక్షన్ ఒక వాసిపోతుంది ఎందుకు వచ్చినా గొడవ చుట్టుపక్కల దొరుకుతారులే అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తీసుకెళ్తారు చూసాము ఐదు వందలు ఇచ్చి జనాల్ని అట్లాంటి వాళ్ళని తెచ్చుకున్నారు చుట్టుపక్కల షూటింగ్ రండి నిలబడిపోండి జస్ట్ ఏదో చోద్యం చూసినట్టు చూసి వెళ్ళిపోండి వాళ్ళు కూడా భలే ఉందా ఇదేదో మంచి డబ్బులు వస్తాయి సినిమా అంట హీరో షూటింగ్ చూసినట్టు ఉంటుంది ఫుడ్ పెడతారు వీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయని ఇల్లు వచ్చారు అంత బాగానే ఉంది అక్కడ వరకు లాస్ట్కి ఏమైనా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ పోండి 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 ఎవడోళ్ళు అక్కడికి వెళ్ళిపోండి వీళ్ళందరూ ఏంటంటే దీంట్లో ఇక్కడ జరిగేది ఏంటంటే యాక్చువల్లీ కొంతమంది ఫ్రీగా వచ్చినా వాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి డబ్బులు ఇచ్చి నిజంగా పిలుచుకుంటారు ఫ్రీగా ఏంటంటే సినిమా షూటింగ్ జరుగుతుంది చూస్తారా అంటే ఆ చూస్తాం చూస్తాం అంటారు వెళ్ళి ఇక్కడ నిలబడండి జాగ్రత్తగా చూడండి అని చెప్తారు వీళ్ళకి ఏంటంటే అందులో ఒకటి తెలిసింది ఇట్లా నిలబడి చూస్తే డబ్బులు కూడా ఇస్తారంటారా అక్క వాళ్ళకి పంచుతున్నారని చెప్పేసి ఒకటి తెలిసింది వీళ్ళేం చేశారు మనకు కూడా ఇస్తారేమో అని చెప్పేసి వీళ్ళెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి డబ్బులు మేము కూడా నిలబడ్డాం మేము వాళ్ళని మాట్లాడుకొని తెచ్చుకున్నాము మీరు ఊరికేనా అట్లాంటప్పుడు మరి మేము షూటింగ్ చేసేటప్పుడు మమ్మల్ని అందరూ వాడుకున్నావుగా మాకు వచ్చి ఇవ్వు ఇవ్వు అలాగది ఇలా ఇలాగ అదే ఉండండి మేము మాట్లాడతాం అంటే వీళ్ళ అప్పటివరకు వాళ్ళు అనుకున్న బడ్జెట్ అది వాళ్ళు పిలిచిన వంద మందికి వాళ్ళు ఇచ్చుకుంటారు ఈ పిలవని పేరెంట్ పిలిచిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం లేట్ అయింది అందుకే వాళ్ళు ఆందోళన పాట పట్టారు అప్పుడు వీళ్ళు వాళ్ళు ఒకటే వచ్చారు అక్కడ తీసుకుంటే అందరం కలిసి తీసుకుందాం మనూర్ కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి మరి తీసుకుంటే అందరం తీసుకుందాం మీరు ముట్టుకోకండి సరిపోయింది అందరు కలిసి కూర్చొని ఇంకా మొత్తం మూడు నాలుగు వందల మంది ఉన్నాం అందరికీ తల 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 పనిచేసి పో ఈ మేనేజర్కి ఏంటంటే ప్రాబ్లం ఏంటి అనుకోని బడ్జెట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర లిమిటెడ్ ప్రొడ్యూసర్ రోజు ఖర్చులకి ముందే బడ్జెట్ వేసుకుంటారు ప్రొడక్షన్ కింద ఫుడ్ కింద హీరో హీరోయిన్లకింత అసిస్టెంట్ల కింద మేకప్ మెన్లకింత పైపు నుంచి ఏమైనా చుట్టాలు పట్టాలు షూటింగ్ చూడడానికి వచ్చే వెళ్తే వాళ్ళకింత ఇది అనుకోని ఖర్చు ఇది కూడా ఎంత తడిసి తడిసిపోతే ముప్పై నలభై వేలు యాభై వేలు ఎక్స్ట్రా అవుతుంది అది ఆయన జేబులో చెంది పెట్టుకుని ప్రొడ్యూసర్ని అడగాలి ఈయన ఇంకొకరిని అడగాలి ఆ ప్రొడ్యూసర్ ఓకే చెప్పాలి ఆయన క్యాషరీ చెప్పాలి క్యాష్ అరీతేవాలి పోనీ టైం కి వాళ్ళ చేతిలో లో లేవనుకో వీళ్ళందరికీ జీపేలు పేలు చేయడానికి ఉండదు అంతమందికి ఓకేనా సో వీళ్ళకి టైంకి ఎంతో కొంత ఇవ్వాలి వీళ్ళకి దాన్ని ఏం చేస్తారు చిల్లరే కావాలి ఆ టైంకి షూటింగ్ అయ్యే టైంకి ఏంటి బ్యాంక్ నుంచే విత్డ్రా చేయలేరు పోనీ ఏటీఎం నుంచే ఎంతో కొంత లిమిటెడ్ వస్తాయి ఊర్లలో పాతికవో ఎంతో కొంత ఇట్లాంటి పొద్దున్నే వాడి వాడి ఉంటారు కొన్నిసార్లు లిమిట్లు అయిపోతూ ఉంటాయి టైంకి చేతిలో చిల్లర కావాలి ఎందుకంటే వాళ్ళనే స్పాట్ పేమెంట్లు రండి అంటే వాళ్ళు విండరు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అంతే సో ఇట్లా మళ్ళీ ఇవ్వ ఇవ్వమని వాళ్ళు చెప్పాల చిన్న సిట్యువేషన్ ఉంటుంది అంటే మనీ అనేది అంత ఈజీ కాదు జేబులో పెట్టుకొని ఇచ్చే అంత కొంచెం ఇంత అమౌంట్ అంటే కొంచెం డ్రా చేయాలి ఏదో చెయ్యాలి అండ్ అది డ్రా చేసినా కూడా అందరికి వంద వంద పంచాలా ఐదు ఐదు వందలు పంచాలా ఆ చిల్లర కూడా చూసుకోవాలి లిమిటెడ్గా ఉండాలి కదా సో ఆ ఫ్రీక్వెన్సీ కోసం కొంచెం టైం పడింది ఎంతసేపు ఎంతసేపు షూటింగ్ అయిపోయింది ఆరు గంటలకి ఇప్పుడు ఎనిమిది అయింది ఏడు అయింది ఏడున్నర అయింది తో ఇప్పుడే తేల్చండి మేము పోవాలి మాకు ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు ఆగల ఈ లోప ఏంటంటే ఆ షూటింగ్ ముగిసిన శ్రీ విష్ణు ఏం చేశారు ఆయన కార్ వేసుకొని ఆనందంగా వెళ్ళిపోతున్నాడు హోటల్ రూమ్కి ఇక్కడ నుంచి ఎవడు బయటికి వెళ్ళొద్దు మాకు ఇచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం మీరు ఇక్కడే ఉండాలి మాకు సెటిల్ చేస్తేనే మీరు పోండి లేదంటే లేదు ఇంకా వాళ్ళు ఎట్లా మంచి పౌరుషం ఉన్నోళ్ళు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్ని బాగా చూసిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు మాట ఇండ్రు ఏ డబ్బులు ఇచ్చి కదులు లేదా మీ ఎట్లా పోతారో చూస్తాం ఇక్కడ నుంచి రండ్రా రండ్రా కర్రలు వేసుకొని వస్తారు ఇంకా చెప్పేదే ఉండదు టైమ్ లో ప్రొడ్యూసర్ని అడగాలి ఈయన ఇంకొకరిని అడగాలి ఆ ప్రొడ్యూసర్ ఓకే చెప్పాలి ఆయన క్యాష్ చెప్పాలి క్యాష్ ఎరిగితే ఇవ్వాలి పోనీ టైంకి వాళ్ళ చేతుల్లో లేవనుకో వీళ్ళందరికీ జీపేలు ఫోన్పేలు చేయడానికి ఉండదు అంతమందికి ఓకేనా సో వీళ్ళకి టైంకి ఎంతో కొంత ఇవ్వాలి వీళ్ళకి దాన్ని ఏం చేస్తారు చిల్లరే కావాలి ఆ టైంకి షూటింగ్ అయ్యే టైంకి ఏంటి బ్యాంక్ నుంచే విత్డ్రా చేయలేరు పోనీ ఏ టైం నుంచే ఎంతో కొంత లిమిటెడే వస్తాయి ఊర్లలో పాతిక ఎంతో కొంత ఇట్లాంటి పొద్దున్ను వాడి వాడి ఉంటారు కొన్నిసార్లు లిమిట్లు అయిపోతూ ఉంటాయి టైంకి చేతిలో చిల్లర కావాలి ఎందుకంటే వాళ్ళనే స్పాట్ పేమెంట్లు రండి అంటే వాళ్ళు వినరు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అంతే సో ఇట్లా వాళ్ళు ఇవ్వ ఇవ్వమని వాళ్ళు చెప్పాల చిన్న సిట్యువేషన్ ఉంటుంది అంటే మనీ అనేది అంత ఈజీ కాదు జేబులో పెట్టుకొని ఇచ్చే అంత కొంచెం ఇంత అమౌంట్ అంటే కొంచెం డ్రా చేయాలి ఏదో చెయ్యాలి అండ్ అది డ్రా చేసినా కూడా అందరికి వంద వంద పంచాలా ఐదు ఐదు వందలు పంచాలా ఆ చిల్లర కూడా చూసుకోవాలి లిమిటెడ్గా ఉండాలి కదా సో ఆ ఫ్రీక్వెన్సీ కోసం కొంచెం టైం పడింది ఎంతసేపు ఎంతసేపు షూటింగ్ అయిపోయింది ఆరు గంటలకి ఇప్పుడు ఎనిమిది అయింది ఏడు అయింది ఏడున్నర అయింది మాకు ఇప్పుడే తేల్చండి మేము పోవాలి మాకు ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు ఆగల ఈ లోప ఏంటంటే ఆ షూటింగ్ ముగిసిన శ్రీ విష్ణు ఏం చేశాడు ఆయన కార్ వేసుకొని ఆనందంగా వెళ్ళిపోతున్నాడు హోటల్ రూమ్కి అడ్డుకున్నారనమాట అంటే నాట్ ఓన్లీ శ్రీ విష్ణు అడ్డుకోవాలనే వాళ్ళు ఏం లేదు ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళద్దు మాకు చిల్లర ఇచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం మీరు ఇక్కడే ఉండాలి మాకు సెటిల్ చేస్తేనే మీరు పోండి లేదంటే లేదు ఇంకా వాళ్ళు ఎట్లా మంచి పౌరుషం ఉన్నోళ్ళు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్ని బాగా చూసిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు నాటినరు ఏ డబ్బులు ఇచ్చి కదులు లేదా మీ ఎట్లా పోతారో చూస్తాం ఇక్కడ నుంచి రన్ర రన్ర కర్రలు వేసుకొని వస్తారు ఇంకా చెప్పేదే ఉండదు వాళ్ళు కూడా భలే ఉందా ఇదేదో మంచి డబ్బులు వస్తాయి సినిమా అంట హీరో షూటింగ్ చూసినట్టు ఉంటుంది ఫుడ్ పెడతారు వీళ్ళు అన్ని బాగానే ఉన్నాయని ఇల్లు వచ్చారు అంత బాగానే ఉంది అక్కడ వరకు లాస్ట్కి ఏమైనా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ పోండి ఆ పోండి పోండి ఎవడోళ్ళు అక్కడికి వెళ్ళిపోండి వీళ్ళందరూ ఏంటంటే దీంట్లో ఇక్కడ జరిగేది ఏంటంటే యాక్చువల్లీ కొంతమంది ఫ్రీగా వచ్చినా వాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి డబ్బులు ఇచ్చి నిజంగా పిలుచుకుంటారు ఫ్రీగా ఏంటంటే సినిమా షూటింగ్ జరుగుతుంది చూస్తారా అంటే ఆ చూస్తాం చూస్తామంటారు వెళ్ళి ఇక్కడ నిలబడండి జాగ్రత్తగా చూడండి అని చెప్తారు వీళ్ళకి ఏంటంటే అందులో ఒకటి తెలిసింది ఇట్లా నిలబడి చూస్తే డబ్బులు కూడా ఇస్తారంటారా అక్క వాళ్ళకి పంచుతున్నారని చెప్పేసి ఒకటి తెలిసింది వీళ్ళేం చేశారు మనకు కూడా ఇస్తారేమో అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి డబ్బులు మేము కూడా నిలబడ్డాం మేము వాళ్ళని మాట్లాడుకొని తెచ్చుకున్నాము మీరు ఊరికేనా అట్లాంటప్పుడు మరి మేము షూటింగ్ చేసేటప్పుడు మమ్మల్ని అందరూ వాడుకున్నావుగా మాకు వచ్చి లేరు ఇవ్వు అలాగ అది ఇలా కాదు అలా సో అదే ఉండండి మేము మాట్లాడతాం అంటే వీళ్ళు అప్పటివరకు వాళ్ళు అనుకున్న బడ్జెట్ అది అంటే అసలు ఇవ్వడం లేట్ అయింది ఇవ్వడం లేట్ అయ్యడం వల్ల వాళ్ళు వీళ్ళకి సహనంగా కోల్పోయారు లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కదా ఇప్పుడు అది లిక్విడ్ సేమ్ అదే టయానికి అంటే వీళ్ళు ఆందోళన పాట పట్టారు అదే టైంకి కరెక్ట్గా శ్రీ విష్ణు కార్ కారులో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు అందువల్ల ఆయన కార్ని అడ్డుకున్నారంటూ కూడా వార్త వచ్చింది అంతే మాకు సెటిల్ చేస్తే మీరు పో ఇంకా నువ్వు హీరో నిన్నైతే అసలు పంపం ఇక్కడ నుంచి సో ఇట్లా ఇంత ఇది నుంచి పెద్దగా ఏం జరగల బట్ రెండు తర్వాత ఏం జరిగింది మరి అక్కడ వీళ్ళకి సెటిల్ చేసే పంపించారు అక్కడ ఏం చేయరు వాళ్ళ ఊరికి వెళ్ళి వీళ్ళు షూటింగ్ చేసుకున్నాక వీళ్ళకి వాళ్ళని వాడుకొని మరి డబ్బులు కూడా వస్తా ఊరుకుంటారా హీరోనే పోనీ ఇలా సెటిల్ చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ చేతిలో లిక్విడ్ క్యాష్ అనేది ఎప్పుడైనా చాలా కష్టం మనకి మొబిలిటీ ఎప్పుడైనా సరే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఈజీగా చేయగలం కానీ లిక్విడ్కి ఎప్పుడైనా సరే చాలా కష్టం సో కొంచెం ఏదో అట్లా అట్లా అది సంగతి ఓకే ఓకే విజ్ఞాక థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్